ఓ సారీ బాబాయ్, ఫీలింగ్ లో మీనింగే మర్చిపోయా. పర్లేదులేరా. అరే రవి, నీ ఫీలింగ్ ఏంటి చెప్పరా. సీన్ ఏంటంటే, నువ్వు మేఘాని కాలేజీలో చంపడానికి ట్రై చేస్తావు, క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన మేఘాను కత్తితో 3 సార్లు దాడి చేస్తావు, కానీ మిస్ అయిపోతుంది. 4వ సారి వేటు పడింది, అంతే. మేఘా రక్తపు మడుగులో పడింది. నువ్వు కొనుగోపుడుతో ఉన్నప్పుడు నువ్వు చెప్పే డైలాగ్స్కి కన్నీళ్లు రావాలి. నీ కనురెప్పల కదలికలు కూడా ప్రపంచానికి క్వశ్చన్ మార్క్లో ఉండాలి. ఓకేనా? రామ్ రండి, స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. పొందే అర్హత నాకు లేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండకూడదు, అందుకే నిన్ను చంపేశాను. అర్థమైందా? అర్థమైందా? చూడు చూడు, నా వైపు చూడు. నిన్ను చంపడానికి కారణం ఏంటనేగా, నిన్ను ప్రేమించానే, అది చాలే నిన్ను చంపడానికి. అక్కడే ఉండాలిరా, బయటికి రానివ్వరా, వస్తే చంపేస్తారా? ఎప్పుడు మారుతారా మీరు? మీరు అసలు మారరా? ఆడపిల్లగా పుట్టడమే శాపమా? చదువుకోవడానికి వస్తే నేను ప్రేమించకపోతే చంపాలనుకున్నావు కానీ చంపలేకపోయావు. యూనిట్ ఉందని భయం కదూ? ఇక్కడ ఎవరూ లేరు, చంపుతావా? నాట్ ఓన్లీ ఇన్ క్లైమాక్స్, ఎవ్రీ సీన్లో నువ్వు నటించలేదు, జీవించావు. అవునా? ప్రేమిస్తే యాక్సెప్ట్ చేయాలా, చేయకపోతే చంపేస్తావా? ప్రేమించడం చంపడం ఈ రెండే కదా మీ బాస్కి తెలుసు. ఏ, ప్రేమించకపోతే బతకలేరా? పుడుతూనే ప్రేమిస్తారా? చచ్చేదాకా ప్రేమిస్తూనే ఉంటారా? ఇంకా ఎంతమందిని ప్రేమిస్తావు, ఎంతమందిని చంపుతావు? ఇది ప్రేమ కాదు, కాము. నీది లవ్ కాదు, లస్ట్. అందుకే ఐ హేట్ లవ్. ఐ హేట్ యు అండ్ యువర్ లవ్. ఆపో, డోంట్ సే హేట్ లవ్. ఇంకొకసారి హేట్ లవ్ అన్నామంటే నిజంగా నేను చంపేస్తా. లవ్ ఈజ్ గాడ్, డు యు నో దట్? నేను నిన్ను ప్రేమించాను, కాదన్నావు. కాదంటే ప్రేమ చచ్చిపోతుందా? చచ్చిపోతే అది ప్రేమలా అవుతుంది. ఇంత అందం ఉంది, చదువు ఉంది, ప్రేమ ఇక్కడ కాదు, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ పుట్టేది కామం, అది చంపుతుంది, చస్తుంది. బట్ ఇది కాదు, ఇది బ్రతికినంతకాలం ప్రేమని పంచుతుంది, అంతే తప్ప చంపదు. అది కూడా తెలీదా? షూట్లో నేను యాక్ట్ చేయలేదన్నావు, జీవించానన్నావు. నిజంగా నేను జీవించుంటే నువ్వు బ్రతికుండవు. షూట్లో చంపడానికి భయపడ్డావు, ఇక్కడ ఒంటరిగా నీ ముందుకు వచ్చాను, చంపుతావా చంపు అని పులి ముందుకు వచ్చిన గోవులా రెచ్చిపోతున్నావే. నా కళ్ళలో చంపాలన్న కసీ ద్వేషం నీకు కనిపించాయా? కనిపిస్తే ధైర్యంగా నా ముందుకొచ్చి మాట్లాడేదానివా? నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు, చెప్పు. చెప్పలేవు కదూ. ప్రేమ పుట్టడానికి కారణం చెప్పలేం, బట్ కాదనడానికి కారణం చెప్పాలి. సరైన కాజు చెప్పినప్పుడు నిజమైన ప్రేమికుడు ఆగిపోతాడు. నేను నిజమైన ప్రేమికుణ్ణి, నిన్ను నిన్నుగా ప్రేమించిన వ్యక్తిని. అందుకే నాలో వచ్చిన రాంగ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాను.